ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. చాలా మంది గోండులు కాని వాళ్ళు, బయటి వాళ్ళు గోండులతో మాట్లాడినప్పుడు గోండులు చాలా సంకోచంతో వ్యవహరిస్తారని, లేక చాలా ప్రశ్నలకి భయపడినా భయపడకపోయినా ఎదురు చెప్పరని, ప్రశ్నించడానికి సందేహిస్తారని, వాళ్ళకు ఒక విషయం అర్థమైందో లేదో మాకు తెలియదని, మనం అర్థం చేసుకోలేమని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళు అనడం లేక గోండుల గురించి వాళ్ళు ఇలా అభిప్రాయపడటం, ఇది సరైనదేనా మీకు అనిపిస్తోంది? మాకు తెలిసేటటువంటి విషయము అంటే ఈ గోండుల రక్తం అనేది వీళ్ళ జీన్స్ అనేటి చాలా, అంటే ఒక కాలంలో వీళ్ళు రాజులే కానీ కొంత కాల పరిమాణం వల్ల వీళ్ళు అనగదొక్కబడారు. అంటే ఆ అనగదొక్కబడడం ఎలా జరిగిందంటే కొన్ని తరాలు వీళ్ళకు యుద్ధాలు జరగడంతో ఆఖరి తుదకు వీళ్ళు మొత్తానికి ఓడిపోయి వీళ్ళను తరమేయడం జరిగింది. ఆ తరమేసే సందర్భంలో వీళ్ళ యొక్క జనసంఖ్య అనేది తగ్గుతా పోయి కనీసం ఎలాగైతే దీపం మిగిలాలి, అలాంటి ఒక జీవి అనేది మిగిలాలి అనే ఆ పరిస్థితులు వచ్చింది. ఆ పరిస్థితులు వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడో అక్కడ మొత్తం పారిపోయారు అన్నట్టు. అంటే పానాన్ని దక్కించుకోవడానికి గుప్పెట్లో పానం పెట్టుకొని అడవులు కొండలు గుట్టలు అనే తారతమ్యం లేకుండా ప్రాణాన్ని అన్న దక్కిద్దాం అనే వాళ్ళు పారిపోయి ఎక్కడో అడవుల్లో దాక్కున్నారు. అంటే ఈ యొక్క వీళ్ళ యొక్క ఫోబియా ఏంటిది, భయం అనేది ఏంటిది అంటే అలాంటి అరచత్వం దానితో వీళ్ళు పీడితమైండ్ కాబట్టి ఇప్పటికీ ఆ భయం ఆ రక్తంలో ఉంది. అయితే గోండులు తమ సమాజంలో మాట్లాడుకుంటున్నప్పుడు మంచి వాగ్ధాటితో మాట్లాడుకోవడం, భావ వ్యక్తీకరణ గట్టిగా మాట్లాడుకోవడం, ఎంతో భావంతో మాట్లాడుకోవడం, చాలా సంక్లిష్టమైన భావాలను వ్యక్తం చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. కానీ గోండులు తమలో తాము కలుసుకున్నప్పుడు వాళ్ళు సంవాదించుకోవడం మాట్లాడుకోవడం అది ఏ రకంగా ఉంటుంది? అంటే ఇప్పుడు అలా పారిపోయడం జరిగింది. జరిగిన తర్వాత తమను తాము కలిసినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడతారు. ఎలాగంటే మనం ఇట్లా భావాన్ని వ్యక్తపరచడంలో ఎలాంటి భయం లేకుండా మాట్లాడతారు. ఎందుకంటే ఎట్లాగైతే మనం అన్నదమ్ములము అమ్మ నాన్న మరియు వాళ్ళతోటి ఎట్లా మనం కలిసి మాట్లాడతామో అలా నిర్భయంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అలా పారిపోవడం ఒక తరం నుంచి ఒక తరంకి ఇంకో వేరే వాళ్ళతోటి వీళ్ళు అణచివేయబడ్డారు కాబట్టి వాళ్ళతోటే భయం అనేది, అంటే ఆ ప్రాణానికి ఆ రక్తానికి ఒక భయం అనేది ఉంది. అంటే ఇలా పారిపోయిన తర్వాత వీళ్ళను ఏకత్రం చేయడానికి కొన్ని రోజులు పట్టింది. అంటే ఈ వీళ్ళు ఇక్కడ చాలా కాలం పట్టిన తర్వాత వీళ్ళు ఎట్లా ఏకమైనరు అనేది ఒక విషయం ఉన్నది. అంటే మా దగ్గర తుడుం అనేది ఉంది. తుడుం అనేది ఎంత మొత్తం అడవిలో ఉన్నారు, ఇక్కడ ఒక గూడెము, కిరణ్ రెండు ఇండ్లు, అక్కడ మూడు నాలుగు ఇండ్లు, అట్లా అడవి ప్రాంతంలో ఎక్కడక్కడ ఉన్నారు. అయితే ఆ అఖాడి అనే రోజు చేసినప్పుడు వాళ్ళు ఆ తుడుమును ఇది కొట్టేవారు అన్నట్టు. ఆ తుడుమును కొట్టడంతో ఓహో ఈ ప్రాంతంలో కూడా మా వాళ్ళు ఉన్నారు, మరి ఈ ప్రాంతం నుంచి వినవచ్చినది తుడుము మోత, అంటే ఇటు కూడా మా వాళ్ళు ఉన్నారు, ఈ వాయిద్యం మా గోండులకు సంబంధించిన వాయిద్యం, ఈ వాయిద్యాన్ని ఇలానే వాయిస్తారు. అంటే మాకు మన యొక్క చిహ్నము మన యొక్క సౌండ్ను బట్టి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు, ఇటు గోండులు ఉన్నారు ఇటు గోండులు ఉన్నారు. ఆ తుడుము అనేది వీళ్ళని మళ్ళీ కలిపి అందుకే ఏ కార్యం చేసినా కానీ తుడుము అనేది మా దగ్గర ముఖ్య వాయిద్యం ఉన్నది, ఆ వాయిద్యమే ఏకత్రం చేసింది. సరే, ఇప్పుడు గోండులకు వాయిద్యాలకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. మిగతా ఎంతోమంది ఆదివాసులు ఉన్నట్టు కానీ గోండులకు కూడా ఉంది. గోండులకు వాళ్ళ పండుగలు, సందర్భాలు, ఇతరమైన వ్యవహారాల్లో ఈ వాయిద్యాల సంబంధం ఎట్లా ఉందో కొద్ది మాటల్లో చెప్పగలరు? అంటే ఇప్పుడు మా గోండి ధర్మగురు అనే అతను సోలర్ డెమ్స అట్రవాజం అనే వాటిని కూడా రచించిపోయాడు. అంటే ఒక్కొక్క కార్యక్రమానికి ఒక విధమైనటువంటి మెలోడీ, ఒక విధమైనటువంటి శబ్దం, అలా అంటే ఆ శబ్దం వస్తున్నది అంటే ఆ కార్యం జరిగి ఉండాలి. అంటే ఎంత దూరం ఉన్నా, కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఆ శబ్దాన్ని పట్టుకొని ఈ కార్యం జరుగుతున్నది అని అలాంటి పర్టికులర్గా ప్రత్యేకమైనటువంటి సంగీతం ప్రకృతి ఉన్నటువంటి శబ్దము ప్రత్యేక కార్యక్రమానికి అని అలాంటి ప్రత్యేకంగా చేసి పెట్టడం జరిగింది, ఏర్పరిచారు, ఏర్పరిచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సోలా
సోలా డెమ్సా అటరవాజంగని. సోలా డెమ్సా అంటే డెమ్సల్ అంటే నృత్యాలు, 16 నృత్యాలు, 16 18 వాయిద్యాలు. సో ఏ నృత్యం ఎప్పుడు చేయాలి, ఏ వాయిద్యం ఎప్పుడు వాయించాలి, ఆ వాయిద్యాలు వాయించే తీరు, ఆ సంగీతపు ధోరణి, ఆ నృత్యపు ధోరణి, ఇవన్నీ కూడా నిర్దేశితమై నిర్ణయించబడి ఉన్నాయి. అవునా, వాటినే పాటిస్తున్నాం, వాటినే పాటిస్తుంది, ఇప్పటికీ వాటినే పాటిస్తుంది. సోలా డెమ్సా అటరా వాజన్ అనే ఈ పద్ధతి అన్ని ప్రాంతాల గోండుల్లో ఉందా? అన్ని ప్రాంతాల గోండుల్లో. ఇలా సామాన్య లక్షణాలు చూసుకుంటూ పోతే గోండులందరికీ ఉన్న సామాన్య లక్షణాలు ఏమిటి? ఒకటి, పూర్వీకుల కథ, గోండులందరూ ఎలా ఉద్భవించారన్నది. ఏమేమిటో చెప్పండి, గోండులందరూ ఉద్భవించారు, నృత్యాలు, ఈ సగ ఇది అంశాలన్నిటి ఒక్కసారి చెప్తారా? ఏంటంటే ఈ గోండుల వంశావళి అనేది మా పూర్వీకుల గాథలు ఎట్లున్నది అంటే, ఒక ఆధ్యాత్మిక గాథలో మేము కరుణ్ మరుణ కథ అనే దాంట్లో చెప్పేది చెప్తే మా పెద్దలు చెప్తారు, ఈ గాథను కిక్కిరి పాటలు పాడుతారు. ఎవరికైతే మనకు కర్మ కాండ అనే కార్యక్రమం ఉంటుందో ఆ రాత్రి అంతా ఆ గాథను పాడుతారు, ప్రధాన వాళ్ళు పాడతారు, దాన్నే శానపాట అని అంటారు. దాంట్లోనే ఏంటంటే మొత్తం జలం ఉండే, జలంలో భూమి, అయితే మొత్తం జలం ఉన్నప్పుడు జలం తర్వాత ఏమొచ్చింది అంటే పాకురు వచ్చింది సృష్టి, అలా దాని యొక్క తర్వాత ఎట్లా ఉద్భవించింది అలా విధంగా చెప్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనకు అమర్కంటక్ అనే ఉంది, అమర్కంటక్ అనే చోట సాయి లంగార్, పర్వేన్ సాయి లంగార్ అక్కడనే, సుక్మాపూరి అనే వీళ్ళు అక్క అన్న చెల్లెలు, అన్న చెల్లెలు మొదటి సంతానం వీళ్ళు. వీళ్ళని తర్వాతనే మా గోండు వాళ్ళ సంతతి అనేది అభివృద్ధి అయింది అనేది చెప్తున్నారు. అంటే అక్కడి నుంచి మా వంశవాళి అభివృద్ధి ఇక్కడికి వచ్చేసింది. సో గోండులందరికీ ఒక పూర్వగాథ, ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఒకటి ఒకటే ఉంది. ఇంకేమో ఉన్నాయి సామాన్య లక్షణాలు? ఇప్పుడు సామాన్య లక్షణం అంటే మా యొక్క సంస్కృతి ఉంది కదా, పెర్సపేన్ అనేది అందరికీ ఉన్నది. పెర్సపేన్ అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు, కానీ దాని యొక్క సంస్కృతి, దాని యొక్క ఆచారము ఒకే విధంగా ఉంది, ఒకే విధంగా ఉంది. దాంట్లో ఎలాంటి తేడా లేదు. మేము ఇంత పోయి చూసినా కానీ, అంటే అదే మహారాష్ట్ర పోతే బుడాదేవ్ అంటారు, అదే మధ్యప్రదేశ్ పోతే బడాదేవ్ అంటారు, మేము ఇక్కడ వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వచ్చేసి పెర్సా పెయిన్ అంటాం, అదే సింగబొంగ పెయిన్ అంటారు, అట్లాగే ఛత్తీస్గఢ్లో మురాల్ పెయిన్, బుడాల్ పెయిన్, ఇలా ఆ పేరు అది ఒకటే దేవత. సరే, కానీ వివిధ ప్రాంతాల్లో పేరు కొద్దిగా యాసను పట్టుకొని, భాషను పట్టుకొని మార్పు ఉంది. ఇప్పుడు వేరు వేరు సగాలు తర్వాత పాడి ఇవి కూడా ఒకటే రకంగా ఉంటున్నాయా? ఇప్పుడు ఎలాగైతే మా దగ్గర ఇవి మొదలు మా పాండికోపాల లింగో కన్నా ముందు ఈ గోండ్లదంతా ఒక ఘన వ్యవస్థ నిండి, ఘన వ్యవస్థ తర్వాత ఈ పాడి పాటరీ శాసన ఇవి తెగలు ఇవి ఏర్పరచుకున్నారు. ఇవి ఏర్పడితే వీళ్ళ యొక్క సంబంధాలు ఏర్పరచుకోవడానికి వాళ్ళు చేసినది. అలాంటి ఏవైతే ఉన్నాయో మన దగ్గర గోత్రాలు 1 నుంచి 12 దాకా వేణుకంఠం, మేము వేణుకంఠం అవి 1 నుంచి 12 దాకా, అలాగే ఆ 12 దాంట్లో 1 నుంచి 7 వరకు ఒక్కొక్క తెగకు 100 సబ్ పేర్లు ఉన్నాయి, ఉపతెగలు ఉన్నాయి. ఒకటి దాంట్లో 100, 2 దాంట్లో 100, 3 దాంట్లో 100, 4 దాంట్లో 100, 5 దాంట్లో 100, 6 దాంట్లో 100, 7 దాంట్లో 100, ఇలా 700 ఇవి. తర్వాత 5 ఉన్నాయి, అంటే ఇవి 7 అయిపోయిన తర్వాత ఇంకో 5, 12 కదా, 1 నుంచి 12 దాకా, ఈ 5 దాంట్లో ఒక్కొక్క దాంట్లో 10, 10 ఇవి 50, అవి మొత్తం 750 ఉప తెగలు ఉన్నాయి. ముఖ్యంగా ఉప అంటే ఇంటి పేర్లు, ఇంటి పేర్లు అరక దాంట్లో ఇప్పుడు 5 ఉన్నాయి అనుకుందాం సార్, 5 ఉన్నాయి దాంట్లో ఆడాలి, 5 దేవతల శాఖలో 100 అట్లాగా, 100 ఇంటి పేర్ల వాళ్ళు, 100 ఇంటి పేర్ల వాళ్ళు, అవి వంశావళి, అది వంశావళి. సో ఇలా ఇన్ని 750 వంశాల పేర్లతో గోండులు ఉంటూ ఉన్నారు. అంటే వీళ్ళలో సరి సంఖ్య, బేసి సంఖ్య, మధ్య సంబంధం ఎట్లా ఉండాలి, ఇది కూడా నిర్దేశితమై ఇవన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అంటే పండుగల విషయంలో తేడాలు ఉన్నాయి కదా? పండుగ విషయంలో కూడా తేడా లేవు. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ 750 పాడలు అన్నాం, అంటే వీళ్ళు ప్రకృతి ఆరాధికులు అని చెప్పడానికి ఒక మంచి ఇది ఉంది. ప్రకృతి ఆరాధికులు అని చెప్పడానికి వీళ్ళ యొక్క జీవన విధానం ప్రకృతి సమతుల్యం ఉండాలి అనేది. అప్పుడు వీళ్ళు ఏమేమి ఆరాధిస్తారంటే, ముఖ్యంగా ఒక పక్షిని, ఒక జంతువును, ఇంకోటి ఒక వనస్పతి లేకుంటే చెట్టు లేకుంటే. గోండుల జీవితాల్లో, గోండుల సామాజిక జీవితంలో చుట్టూ ఉన్న గోండు సమాజము, తల్లి తండ్రి, ఊరి వాళ్ళు, ఇదంతా కాకుండా వాళ్ళ దేవతలు, వాళ్ళ పూర్వీకుల ఆత్మలు, ఇవన్నీ కూడా
వేరువేరుగా ఉన్నట్టుగా అనుకోరు. గోండులు తమ జీవితాల్లో తమ దేవతలు, తమ పూర్వీకులు నిరంతరం తన జీవితంలో భాగంగా అనుకుంటారు అన్నది ఒక విషయం. అది నిజమేనా? అది వాస్తవమే. అది ఎట్లా చెప్పండి? ఎందుకంటే వీళ్ళు గోండులలో ఒక విశ్వాసం ఏమున్నదంటే, వీళ్ళు ఈ దేవతను అనేది వీళ్ళకు దేవతలకు వీళ్ళకు దేవతలు ఉన్నాయి కదా, దేవతలను వీళ్ళు ఒక మూర్తి పూజ లేదు, ప్రకృతిలోనే వాళ్ళు. కాకపోతే ఈ దేవతలు ఎవరు ఎవరిని పూజిస్తారంటే, వీళ్ళు వీళ్ళు యొక్క పూర్వీకులనే పూజిస్తారు, పూర్వీకులను పూజిస్తారు. సామూహికంగా పూజ చేసేది అదే పెర్సపేన్. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మన దగ్గర పెర్సపేన్ అని చేస్తున్నారు కదా, వాళ్ళ పూర్వీకుల పూర్వీకులే, పెద్దలే, పెద్దలనే పూజిస్తారు, పెద్దలే దేవత, పెద్దలే దేవతలను పూజిస్తారు. అదే పెర్సపేన్ అనేసరికి ఈ పెద్దలే ఒక ఒక ఏమున్నది అంటే, ఒక ఐదు గోత్రాల వాళ్ళు ఉన్నారు, ఐదు గోత్రాల వాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు అక్కడ ఉంటారు అన్నట్టు. అంటే ప్రతికూలంగా ఆ ఐదు గోత్రాల వాళ్ళే అక్కడ కలుపుతారు, తీసుకుపోయి లాస్ట్కు దేవత దగ్గర లీనం చేయాలి కర్మకాండ చేసినప్పుడు, అక్కడ తూమ్ అనే ఉంటుంది అక్కడ కలపడానికి. అదేవిధంగా మళ్ళీ ఏడు వాళ్ళు ఐదవ దాంట్లో రారు. అయితే మొత్తం ఇవి ఏవైతే ఒకటి నుంచి 12 వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అందరు సామూహికంగా కలిసి చేసేదాన్ని దాన్ని పెరసపేన అంటారు. కానీ ఇటు ఇట ఎవరి గోత్రం వాళ్ళు కలిసేదాన్ని వాళ్ళది కులదైవం, అది దాన్నే దాన్నే ఏమంటారు అంటే బుడాల్, బుడాల్ పేన్ అంటే వెడిల్ పేన్, వెడిల్ పేన్ అంటే పెద్ద, వాళ్ళ వంశానికి పెద్ద దేవతగా. అదే పెరసపేన అనేది అన్ని వంశాల వాళ్ళు కలిసి ఒకటాగా చేసేదాన్ని పెరసపేన అంటారు. అది అమర్కంటక్లో ఉన్నది. కాకపోతే వీళ్ళు తెలియదు అది పెరసపేను, ఇది ఏమేమో మన వంశవారికి సంబంధించిన పెద్ద పేన్, పెద్ద పెద్ద దేవుడు అని ఇది అంటారు. అది అంటే ఆ పెరసపేను అనే అనే పదాన్ని ఇక్కడ వేరుగా ఉపయోగిస్తున్నారు. అంటే పేరు అదే కానీ కార్యం వేరు చేస్తారు. అది మొన్న వచ్చి వాళ్ళు ఆరు రాష్ట్రాలు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఈ దీన్ని చర్చలు తేలిన విషయం అంటే, ఓ వేరే గోత్రం వాళ్ళు కూడా వస్తారా అంటే రారు అన్నారు. అయితే ఇది పెరసపేన్ కాదు, ఇది బుడల్ పేను, మీ వెడిల్ పేన్ కావచ్చు కానీ పెరసపేన్ కాదు. పెరసపేన్ అనేది అందరు కలిస్తే అది పెరసపేన్, అందరం కలుస్తాం. సో కొంత దూరం అయిపోయినా గోండుల అన్ని వంశావళిలో వాళ్ళు అన్ని సగల వాళ్ళు కూడా పూజించదగిన దేవత, పెద్ద దేవత ఒకరు ఉన్నారు. ఉంది, అది ఇక్కడ మర్చిపోయి ఉండొచ్చు. మర్చిపోలే, ఉంది కానీ అమరకంటకు ఉంది కానీ అక్కడ పోవడం లేదు. పోవడం లేదు. ఏంటంటే అక్కడ ఏమున్నది అంటే, అక్కడ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటిదంటే, మహాదేవుని ప్రతిమనే అక్కడ, శిరీషమ్మ మహాదేవుని ప్రతిమనే. అదే వాళ్ళు త్రిశూల్ మార్గాన్ని నేను చెప్పాను కదా, అది అక్కడ జరిగేది. అంటే ఈ అన్ని దేవతలు పోయి అక్కడ చేసుకోవాలి, కానీ చాలా దూర ప్రాంతం కాబట్టి అడవులు అప్పట్ల ఇట్లా పోయి చేసుకున్నామన్నా సరిపోతుంది కదా అని ఇట్లా చేసుకుంటా ఇప్పటిదాకా స్టిల్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళాలి యాక్చువల్. అది అయితే ఇప్పుడు వెళ్ళాలి అనే పద్ధతిని ఇప్పుడు చర్చిస్తున్న దానివల్ల కొన్ని రకాల పద్ధతులు మళ్ళీ మొదలు కావచ్చు కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు మొదలు కావచ్చు ఈ మహాసభలు ఇవి అవి దానికే చేస్తాయి. అదే ఏమేమి మొదలు కావచ్చు, ఏమేమి చేస్తే బాగుంటుంది, అంటే పూర్తిగా గోండీ సంస్కృతి యొక్క సమగ్ర స్వరూపం ఇట్లాంటిది అని వివిధ ప్రాంతాల గోండులు కలిసిన తర్వాత కొత్తగా అర్థమవుతున్న విషయాలు, లేక తమ మధ్య ఏర్పడిన తేడాల విషయాలు వాళ్ళకు అర్థమవుతున్న కొద్దీ, కొన్ని సంప్రదాయాలు లేక కొన్ని పద్ధతులకు కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇబ్బందుల వల్ల దూరం అయిపోయినవి, అవి మళ్ళీ పునరుద్ధరించవచ్చు అని కొన్ని ఏమైనా అనిపిస్తున్నాయా మీకు? అనిపిస్తున్నాయి. ఎట్లాంటివి అంటే చెప్తాను, అది ఇలాగైపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ పెరసపేన్ అనేది ఉంది, పెరసపేన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది పెరసపేన్ కాదు, మీ వెడిల్ పేన్, పెరసపేన్ అక్కడ ఉంది, మీరు అక్కడికి రావాలా. ఇది అంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసింది మేము అక్కడికి పోవాలి, ఇది ఇక్కడ దాకా అయిపోయింది, మా పూర్వీకులు కలుసుకుంటున్నాం. ఈ పద్ధతులు ఏమైనా మొదలు పెట్టే అవకాశం ఉందా? ఉంది. ఆ పెరసపేన్ యాత్ర కూడా ఎలాగైతే, ఇప్పుడు మేము బండరా జిల్లాకు పోయే వాళ్ళం కాదు, అక్కడ పొరపాటు దన్నేగా ఉన్నది, బందివాసం చేసిన యాది పేన్ అన్ని ఉన్నది, అక్కడ ప్లేస్ ఉన్నది, అక్కడ విన్నాం కానీ పోలే. కానీ ఇప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షల మంది కథల్లో చెప్పుకుంటున్న కొన్ని పూర్వీకుల మాటలు విన్నారు, వాళ్ళ పేర్లు విన్నారు, వాళ్ళు ఉన్న క్షేత్రాల పేర్లు కూడా మీరు కథల్లో చెప్పుకోవడం, అక్కడికి పోవడం అనేది మొదలవుతున్నది. ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు అయిపోయినాయి కదా, రైలు సౌకర్యమైంది, రోడ్డు సౌకర్యమైంది, అంత అయింది. ఎంత దూరమైనా కానీ ఇప్పుడు పోవడానికి అన్ని సౌకర్యాలు కలిగింది కాబట్టి వెళ్తున్నాం. అమర్కంటక్ ఎక్కడ మధ్యప్రదేశ్లో అక్కడికి రోడ్డు సౌకర్యం, రైలు సౌకర్యం ఉంది, వెళ్తారు. అదే అట్లాగే ఇప్పుడు జంగు బాయి అనే దేవతకు సంబంధించిన క్షేత్రాలు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి కదా. అలాగే జంగోబాయి, రాయతడి జంగోబాయి యొక్క స్థావరాలు, మొట్టమొదటి స్థావరం రాయల్ కోరి అని
ఇది మన బోధ్ దగ్గర ఈ ఏరియాలో ఉంది. తరువాత రెండవ స్థావరం ఏంటిది, జంగున్ బుయేరి అని. జంగున్ బుయేరి ఇది ఇంద్రవెల్లి మండలంలో దొడంత దగ్గర ఉంది. ఇలా అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ జంగున్ బుయేరికి వచ్చేసి ఇక్కడ కొన్ని రోజులు ఉంది. అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆఖరికి కోటపరందులని అక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ మూడు క్షేత్రాలు ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఈ క్షేత్రాలను కూడా వేరే ప్రాంతాల వాళ్ళు కొన్ని తరాలుగా వాళ్ళకు దీని చెప్పుకోవడం ఉండొచ్చు, కానీ వాళ్ళు సందర్శించలేదు కదా. వాళ్ళకు ఇది పాండికుప్పాలింగో రాయితడిజంగో మా యొక్క సాంస్కృతిక సంరచనలో వీళ్ళు ముఖ్యులు. వీళ్ళు ముఖ్యులు కాబట్టి వాళ్ళకు తెలుసు సంస్కృతి సంరచన అనేది జరిగింది. అదే ఎక్కడ జరిగింది, ఎవరెవరు చేశారు, ఆ బందివాసంలో ఉన్నటువంటి 12 కోట్ల దేవతలను ముక్తి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఎవరి సహకారంతో అందులో ఉంది. అంటే రాయితడిజంగో పాండికుప్పాలింగో వాళ్ళకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ పాండికుప్పాలింగో రాయితడిజంగో అనే అతను ఈ 12 కోట్ల దేవతలను శ్రీ శంభు మహాదేవుడు ఒక బందివాసంలో పెట్టినప్పుడు వీళ్ళకు మంచి గురువు ఎవరైనా అవసరం ఉన్నది అని పెట్టిన తర్వాత ఆ మంచి గురువు ఎవరు అనేది అప్పుడు ఈయన హిరుబమాత పూల్సి అనే అతని హిరుబమాతకు పుట్టిన కొడుకు ఎవరు పాండికుప్పాలింగో. ఈయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అరే 12 కోట్ల దేవతలు గోండు దేవతలు గోండు వంశ దేవతలు పుట్టినాయి, అవి ఎక్కడున్నాయి అని ఆయన అమ్మతోటి వాదన పెట్టేసుకొని ఇట్లా పుట్టినాయి ఎక్కడున్నాయి మా దేవతలు ఎక్కడున్నాయి నాకు చెప్పు అని అమ్మకు అడగడంతో అమ్మ చెప్తుంది, నాకు తెలియదు శంభు మహాదేవుడి దగ్గరికి వెళ్ళాలి లేకుంటే కలిపుటక్క దగ్గర అక్కడికి వెళ్ళాలి వాళ్ళకి వెళ్తే నువ్వు చెప్తానని చెప్పేసరికి ఏం చేస్తాడంటే అట్లా వెతుకుంటా పాండికుప్పాలింగో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ జంగుబాయి దగ్గర వెళ్ళిన తర్వాత అరే ఎవరు మీరు ఎట్లా వచ్చింది ఎట్లంటే నేను పాండికుప్పాలింగోను, నాకు 12 కోట్ల దేవతల యొక్క జాడ అవసరం ఉన్నది నీకు తెలుస్తుందా లేకుంటే తెలిసి నాకు సహకారం చేయట్లా అని అడిగిన తర్వాత ఏమంటుంది అంటే నాకు తెలియదు ఇప్పుడే పద్మలపురి కాకు కలిపుటక్కు వచ్చి పోతున్నారు దారిలో ఉన్నారు నీకు కలిసారు దారిలో మీరు వాళ్లకు పోయి అతనికి వాళ్ళకి అడిగితే కరెక్ట్గా నీకు దొరుకుతుంది అని మళ్ళీ పంపుతుంది జంగురాయితాడు. వాళ్ళు ఏమంటారు జంగు రాయితాడికి అన్నీ తెలుసు నీకు ఎందుకు ఇక్కడి దాకా పంపింది నువ్వు వెళ్ళు జంగు రాయితాడే చెప్తుంది అని మళ్ళీ వాపసు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తుంది. ఈ జంగుబాయి క్షేత్రాన్ని ఈ మధ్యనే బయటి ప్రాంతాల గోండులు సందర్శించి చాలా తన్మయమైపోయారు కదా, అది కొద్దిగా చెప్పండి. అంటే ఇప్పుడు మాకు ఒక అంతర్జాతీయ ఒక సమ్మేళనం జరిగింది ఇక్కడ ఉట్నూరులో కేబీ కాంప్లెక్స్ ఉట్నూరులో. అంటే ఒక గోండి భాష ప్రామాణీకరణ అనే కార్యక్రమం అంతర్రాష్ట్ర అంత మొత్తం భారతీయం మొత్తం జాతీయ స్థాయిలో జరిగింది. ఆ కార్యశాలలో 8 రాష్ట్రాల నుంచి మా గోండులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ భాష కార్యక్రమం మొట్టమొదలు ఢిల్లీలో జరిగింది, తర్వాత హంపి కర్ణాటకలో జరిగింది, తర్వాత 3వ కార్యశాల ఏమో అమర్కంటక్లో జరిగింది, 4వ కార్యశాల ఇక్కడ జరిగింది 11 నుంచి 15 దాకా. ఆ కార్యశాలలో 7 రాష్ట్రాల నుంచి మా గోండులు వచ్చారు. గోండు వచ్చిన తర్వాత ఈ ప్రత్యేకత మా యొక్క గోండుల సంస్కృతి సాంప్రదాయ ప్రత్యేకత ఒక దేవత అనేది మా ఆదిలాబాద్ జిల్లాలోనే రెండున్నాయి కానీ దాంట్లో ఒకటి వాళ్ళు రాయితడిజంగు కోటపరందులి ఆ దేవస్థానం రాయితడిజంగు దేవస్థానాన్ని వాళ్ళు సందర్శించడం జరిగింది. చాలా అప్రిషియేట్ అయ్యారు. అంటే మేము పాటల్లో విన్నాము, మేము పాటల్లో పాడతాము రాయితడిజంగు కుప్పాలింగో అని మేము నినాదాలు చేస్తాం, దేవుని ప్రతి నిత్యం మేము స్మరిస్తాం, కానీ ఈరోజు మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసినందుకు మేము పుణ్యతులమైనాము అని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళ మైథ్స్ మరియు కథలు పురాణాల్లో వింటూ వచ్చారు కానీ చూడలేదు. కొన్ని 1000 కిలోమీటర్ల నుంచి విన్నారు, కొన్ని 1000 సంవత్సరాల నుంచి విన్నారు కానీ చూడలేదు. కానీ ఈసారి మాత్రం చాలా అంటే యాక్చువల్గా ఏంటంటే జంగు బాయ్ అనేది ఒక క్రాంతి తీసుకొచ్చింది. జంగు బాయ్ అనేది విప్లవం. అంటే ఇప్పుడు ఏంటంటే ఆమె యాక్చువల్ మ్యారేజ్ అయింది, వివాహం అయింది కానీ ఒక 1/2 నిమిషమే సంబంధం. అంటే ఏం చేసిందంటే అందరికీ మనకు సంబంధ బాంధవ్యులు ఉన్నాయి నాకున్నదా లేదని ఒక గురువు దగ్గర పోతుంది. తన గురువు దగ్గర పోయినప్పుడు చూస్తాడు పంచాంగం. చూసిన తర్వాత అమ్మ నీకు ఉంది కానీ క్షణిక మాత్రం ఉంది నీకు, మళ్ళీ నువ్వు అందుకే ఇప్పుడు ఏమైందంటే ఈ పరియోర్ అనే అతను ఉన్నాడు 7వ తెగకు సంబంధించి పడియోర్ తోటి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వివాహం అయిన ఒక 1 నిమిషాల్లో అనుకోని సంఘటన జరుగుతుంది, పాము కుట్టి ఆయన పరువేడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈమె విధవరాలు అయిపోతుంది.
అయితే ఈమె దీని మీద అభండం వేస్తారు అత్త మామ. అదే ఈమెతోటి పెళ్లి చేయడం ఏంటిది, మా కొడుకు చావడం ఏంటిది, ఈమె మంచిది మంచిది కాదు, నష్టజాతకం అని దాన్ని వెలివేస్తారు. రాత్రి జంగును వెలివేసిన తర్వాత ఏం చేస్తుంది, అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. ఇది నేను చేసింది కాదు కదా, నేను చేసింది అయితే నా భర్త నేను ఇట్లా చేసుకుంటున్నా కాదు, అది సృష్టి యొక్క రహస్యం, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఈ అభండం నాకు ఎందుకు వచ్చింది, ఇలాంటిది చాలా బాధపడి ఏం చేసిందంటే వెళ్ళిపోతా అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసిందంటే నాకు వచ్చింది, కానీ ఈ గోణు వంశంలో నాకు వచ్చినటువంటి ఆపత్తి ఎవరికి రావద్దు, నాకు అట్టినటువంటి ఇబ్బందులు ఎవరికి రావద్దు అని ఏం చేసిందంటే మూరిటల్ పిల్ల, మురిటల్లి పిల్లంటే అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మిగిలి ఉంటారు పిల్లలు, సంతానం ఉంటుంది అమ్మ నాన్నలు లేదా అనుకోని సంఘటనలో పుడతారు కొంతమంది అలాంటి వాళ్ళు, మరి భర్త చనిపోయినా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు రక్షణ ఈ సమాజంలో ఎట్లా, ఇట్లాగే వెలివేత చేయబడి ఇబ్బందులకు పాలై ఇలా వాళ్లకు ఎట్లా అనేది దానికోసం పోరాటం చేసింది, దాని యొక్క స్త్రీ హక్కు కోసం పోరాటం చేసింది. గోండు సమాజంలోనే స్త్రీ హక్కు కోసం పోరాటం చేసిన రాయితడి జంగు, అందుకే దాన్ని జంగ్వేన్ రాయితడి అన్నాడు. జంగ్వేన్ రాయితడి జంగ్ అంటే లడై క్రాంతి అంటే జంగూబాయి నిలబెట్టిన ఆ విలువలకు ఇవాళటి గోండు సమాజంలో కూడా ఆ ప్రాముఖ్యం ఇవ్వడం ఉంది, వాటిని గుర్తించే వాటికి విలువ ఇవ్వడం ఉంది. ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటే సారి చెప్తాం, జంగ్వేన్ రాయితడి యొక్క విలువలు ఇప్పుడు ఎవరైతే ఎవరికైతే ఆమె కులవద్దు అయిందో, ఎవరికైతే కోడలు అయిందో, ఆమె భర్త అనుకోని సంఘటన చనిపోయిన తర్వాత ఆ కులం వాళ్ళే చేసుకోవాలి అని ఆమె పోరాటం చేసుకుని సాధించిన హక్కు అది స్త్రీలకు. అదేవిధంగా రెండవ పెళ్లి కూడా చేయాలి, అది కూడా ఆమె తీసుకొచ్చిన హక్కే. సో పునర్వివాహం చేసుకోవడం లేక భర్తను విడిచి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేక భార్యను విడిచి మరొక ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఈ అంటే విడిపోయే హక్కు పునర్వివాహపు హక్కు, ఈ విషయంలో విడిపోవడం లేక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఈ విషయంలో పురుషులకు స్త్రీలకు గోండు సమాజంలో దాదాపుగా సమాన హక్కులు ఉన్నాయంటారా? సమాన హక్కు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మన 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 దగ్గర గోండ్లలో రెండవ వివాహం అనేది అంగీకరించి ఇప్పుడు పాట అనే ఒక కార్యక్రమం ద్వారా ఉంటుంది, పెండి అనేది ఉండదు, రెండవ వివాహం అనేది పాట అనే కార్యక్రమంలో చేస్తారు. ఇది రాయితడి జంగు యొక్క పోరాటం వల్లనే స్త్రీ హక్కు సాధించున్నది. ఇలాంటి పాండికుప్పర్ లింగుకు 5 తత్వాలు ఉన్నాయి, రాయితడి జంగుకు 5 ఉన్నాయి. ఆమె కోరడలే కాదు, మీ ఇంటి అమ్మాయిగా చూడండి, మీరు కోడలుగా చూడకూడదు అని అలాంటి విలువలు ఒక రాయితడి జంగు యొక్క 5 ఉద్దేశ విలువలు ఉన్నాయి, పాండికుప్పలింగు 5 ఉద్దేశ విలువలు ఉన్నాయి. అంటే ఈమె ఏం చేసింది, ఈమె ఏర్పరచుకున్న ఏదైతే నాన్న ఇంటికి పోయి ఏర్పరచుకున్న ఇల్లు ఏదో అయితే ఉన్నదో, నువ్వు అమ్మ నీది అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఒక ఇంటి కోడలివి, నా ఇంటి కాడ ఎట్లా పెట్టుకుంటానని ఆమెకు ఒక పర్టికులర్గా ఒక ఇల్లు కట్టించాడు. ఆ ఇల్లు పేరు మందైరోన్. మందైరోన్ కట్టిన తర్వాత వీళ్ళకి శిక్షణ ఇచ్చేది, ఎవరైతే విధవలు ఉన్నారో వాళ్ళకు శిక్షణ ఇచ్చింది. మనం ఒక స్త్రీ హక్కు కోసం పోరాడదాం, ఎవరైతే అమ్మ నాన్న లేని పిల్లలు ఉన్నారు, మన విధవ పిల్లలు ఉన్నారు వాళ్లకు జమ చేసింది, వాళ్లకు మంచి పటిమ, పోరాటం పటిమ లేకుండా మంచి విలువలకు నేర్పింది అందులో. అది ఇలాంటిది ఎక్కడ జరిగిందంటే అదే పొరపాటు దన్నేగా ఉంది కదా, పొరపాటు దన్నేగా వాళ్ళలోనే పక్కకు ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఈ మందైరోన్ కట్టేసి అక్కడ శిక్షణ ఇచ్చింది, అంటే అప్పటి కాలంలో. సో ఆదిలాబాద్ జిల్లాకి కూడా ఈ రకంగా గోండు పురాణ ఇతిహాసాల్లో గొప్ప ప్రాముఖ్యం జంగూబాయి కారణంగా ప్రత్యేకంగా ఉంది. ప్రత్యేకంగా అంటే ఇప్పుడు జంగూబాయికి ఒకటే పేరు అనే కాదు, ఇది రాయితడి జంగు అని ఇంకో పేరుంది, జంగవేన్ రాయితడని ఉంది ఇంకో పేరు, అగిందూరు రాయితడని ఇంకోది, కోసజరితడని ఇంకోటి, అట్లా పేర్లు అంటే ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క పేరు వచ్చింది. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క పేరు, అంటే అవి తరాలే. గోండులు ఎన్నోసార్లు శోషణకు, అన్యాయానికి, దోపిడీకి గురయ్యారు. ఆధునిక కాలంలో కూడా నిజాం పాలనలో ఒకసారి జరిగింది. మావోయిస్టులు ప్రవేశించక ముందు వడ్డీ వ్యాపారస్తులు, ప్రభుత్వ యంత్రాంగం ఇట్లా ఎన్నటి వల్ల ఇబ్బందులు వచ్చినాయి, కానీ గోండులు కూడా తమ ఉద్యమాల ద్వారా తమ హక్కుల కోసం పోరాటం చేయడం నేర్చుకున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో పాల్గొనడం అనే విషయంలో గోండులు అది కూడా బాగానే చేయగలుగుతున్నారు. అయితే చదువుకుంటున్నారు, ఇతరులతో
కూడా కలిసి వేరే వేరే పనులలో పాల్గొంటున్నారు. బయట సమాజంతో గోండులకు సంబంధాలు మొదటి కంటే చాలా ఎక్కువ పెరిగినాయి. అది తప్పదు, అందరికీ జరిగినట్టుగా గోండులకు కూడా ఈ విషయంలో మార్పు వస్తూ ఉన్నది. ఈ మార్పు జరుగుతున్న సందర్భంలో గోండులు తమ సాంస్కృతిక విలువలు, తమకు చాలా ఇష్టమైన విలువలు, తమకు చాలా ఇష్టమైన పూజలు, క్రతువులు, ఈ సందర్భాలన్నీ ఏవైతున్నాయో పండుగలు, ఇవన్నీ చేసుకోవడం అదే రీతిలో సాధ్యమైన, అదే రీతిలో మిగతా సమాజంతో పరస్పరం తమ సంబంధాన్ని నెమరు వేసుకునే తీరేదైతే ఉన్నదో మొదటిలాగా చేసుకోవడం ఎలా సాధ్యం? దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి కదా, అది అందరూ గుర్తిస్తున్నారు. ఆ ఇబ్బందుల్ని కొంతవరకైనా అధిగమించడం, ఈ గోండు సమాజంలో అంతర్లీనంగా ఉన్న పరస్పర సంబంధాల్ని అలాగే నెరపుకోవడం అనేది ఎట్లా చేయవచ్చును? దాంట్లో ఉండే ఇబ్బందుల గురించి మీ గోండు సమాజంలో బాగా చర్చలు జరుగుతున్నాయి కదా. అంటే అది ఇప్పుడు ఎలాగైతే ఇట్లా చేతులు కట్టుకొని ఈ ఇట్లా ఈ మన పిడికిలు ఉన్నాయి వీరు కట్టుకొని వీళ్ళు వేటిని భద్రంగా పట్టుకున్నారంటే ఒక భాష, సంస్కృతి, ధర్మాన్ని ఇట్లా పట్టుకున్నారంటే విడవడం లేదు. ఏ ఆధునిక కాలం వచ్చినా కానీ ఇప్పుడు మేము ఎవరము అనేది మనుషులందరం ఒకేలా ఉంటారు. కానీ ఆయన నేను వీరెవరు అనేది చూపెట్టేది ఆయన పాటించినటువంటి ఏది కల్చర్ను, నియమాలను, సంస్కృతి, సంస్కృతిని చూపెడుతుంది అదే వీళ్ళు వీరు అని. లేకుంటే అందరం మనుషులం ఒక్కటే. కాకపోతే అలాంటి కొన్ని కట్టుబాట్లు వాళ్ళ యొక్క ఆచారాలు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా ఇప్పటికి కూడా పాటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే అప్పట్లాగా అంత కట్టుదిట్టం లేకుండా అప్పట్లో ఉన్నారు. గంజి అంటే గంజి తాగే రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కరువు కాటకాలు కూడా ఏర్పడాయి. గంజి తాగే రోజుల్లో కూడా వాళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేసేవారంటే మా వాళ్ళు ప్రత్యేకంగా మా సంస్కృతిలో ఇప్పుడు దంపుడు బియ్యం అనేది ఉంది. ఇప్పుడు గిర్ని వచ్చింది, చెడిపోయిన జనాలు ఎవరి పద్ధతుల్లో మార్చుకోకుండా ఉండరు, మార్చాల్సి వస్తుంది. కానీ ఆ మార్చేది కూడా దానికి ఒక శాంక్టిటీ, దానికి ఒక పద్ధతి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా చేయాలి, ఇక్కడ ఇలా చేయాలి అనేది ఏర్పరిస్తే అది పాటించడానికి సులభంగా ఉంటుంది. చేద్దామని అనుకుంటున్నారా? ఉంది. పూర్వకాలంలో పెళ్ళిళ్ళు కూడా 14 రోజుల పెళ్ళిళ్ళు చేసేవారు. 14 రోజుల పెళ్ళి అంటే అంతమందికి భోజనాలు పెట్టాలి, అవి అవి అప్పట్లో ఉండే జనాలు తక్కువ, 12 రోజులు నడిచింది. రోడ్డు సౌకర్యాలు ఇవి అవి లేకుండే ఎడ్ల బండ్లతోటి పోవడం, కాలినడకన పోవడం అలా జరిగేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు 14 రోజుల పెళ్ళి ఇప్పుడు 3 రోజులకు వచ్చేసింది. 3 రోజులకు వచ్చేసిన తర్వాత 1 రోజులు అవుతున్నది. ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది రోడ్డు వచ్చేసింది. మార్నింగ్ అమ్మాయిని తీసుకొని వచ్చేస్తుండ్రు, పెళ్లి పీటని కూర్చోబెడుతుండ్రు, తలవేసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు అంటే అట్లా సింప్లిఫై ఆచారం అనేది దాన్ని రక్షించుకుంటూనే తగ్గిస్తున్నారు, ఖర్చులు తగ్గిస్తున్నారు. అలాంటి అంటే ఇప్పుడు జనాలు ఎక్కువైండు, ఏదైతే మనకు ధరలు ఇవేమి పెరగడంతో కూడా కుదించుకొని చేస్తున్నారు, కుదించుకొని చేస్తున్నారు. కానీ మన సంస్కృతిని మాత్రం అలాగే ఎలా ఉందో అలాగే చేస్తున్నారు. సంస్కృతిని మాత్రం వదలడం లేదు, ఆచారాన్ని వదలడం లేదు. కాకపోతే ఈ ఖర్చును తగ్గిస్తున్నారు, పీరియడ్ను తగ్గిస్తున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ